పుష్కరాంశ ప్రమాణం ఎన్ని నిమిషాలు ఉంటుంది? ధర్మసందేహాలు ప్రారంభం చేసిన తర్వాత చాలా మంది ఈ జ్యోతిష సంబంధమైన, మూర్తి సంబంధమైన, వాత్ సంబంధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు, అందరూ ఫోన్ ద్వారా అడుగుతున్నారు. అందువల్ల అడిగిన ప్రతి అంశాన్ని కూడా మనకి తెలిస్తే కనుక, నాకు తెలిస్తే ఇక్కడ చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభం చేసి చెప్తున్నాను. ఇక్కడ పుష్కరాంశ అనేది సహజంగా మనకి మన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు తెలిసే ఉంది ముహూర్తం 6:30 కండి, 7:28 కండి, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఈ పుష్కరాంశంలో మరి ఒక చిన్న విశేషం ఉంటుంది. ఏమిటి అంటే, లగ్నం ప్రారంభం నుంచి లగ్నం చివరి వరకు దాని ఘడియలు విఘడియలు ఉంటాయి. ఈ ఘడియలు విఘడియల్లో ఉంటే అది మనం అంతే అనుకుంటూ ఉంటామంటే అది శాస్త్రీయం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ డిగ్రీలు నిమిషాల్లో కనుక ఉంటే అది పాశ్చాత్యం అనుకుంటూ ఉంటాం. డిగ్రీలు నిమిషాలు కూడా పాశ్చాత్యం కాదు, అది ప్రారంభంలోనే జ్యోతిషంలో ప్రారంభంలోనే సూక్ష్మంగా అర్థమవుతుంది. రాశి భాగాలు అనేది శ్రీపతి సిద్ధాంతం కట్టించేటప్పుడు అందులో ఏం చేస్తుంటారంటే, శ్రీపతి భావచక్రం కట్టేటప్పుడు మత సాధనాన్ని చేసుకుంటారు. అక్కడి నుంచి ప్రారంభించిన అప్పుడే ఈ డిగ్రీలను చెప్తారు. ఎఫ్ఎంఎస్ తీసుకుంటే ఆ ఎఫ్ఎంఎస్లో ఉన్న వాటిని గంటలు నిమిషాల్లో మార్చడం, గంటలు నిమిషాల మధ్యలో ఉన్నటువంటి వ్యవధిని డిగ్రీలో మార్చడం కూడా చెప్తారు. త్రైరాశిక విధానం అనేటువంటి అంశాన్ని నేర్పడం కోసం చెప్పేసి ఆ విధానాన్ని చేస్తుంటారు. ఇక్కడ మరి ఏమండి, ఏ లగ్నం అయినా సరే దాన్ని మనవాడు ఏం చేశారంటే 30 భాగాల కింద డివైడ్ చేశారు. ఎందుకు ఎందుకు చెప్పొస్తున్నారంటే, భాగాలు అనేటువంటి విజ్ఞానాన్ని 30 భాగాలు, మేషం 30 భాగాలు, వృషభం 30 భాగాలు, మిథునం 30 భాగాలు, ఇలాగా ప్రతిదాన్ని కూడా మార్చేశారు. మరి అదొక చక్కటైనటువంటి అంశం అన్నమాట. అందులో భాగంగా ఇక్కడ మనకి ఒక చిన్న అంశాన్ని మనం ప్రస్తావించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏంటంటే, ఏ లగ్నానికైనా సరే ఇట్లా రాశి భాగాల లెక్క అనేది పెట్టినప్పుడు ఆ రాశిలో భాగాల లెక్కలో మనకి ఎన్నో భాగ పుష్కరాంశ అనేది ప్రస్తావన చేశారు గ్రంథాల్లో. మీరు ఒకసారి పుష్కరాంశుల గురించి వివరించినటువంటి గ్రంథాలు తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీన లగ్నం అనుకోండి, రాజమండ్రికి 4 గడియల ఒక గడియ ఉంటుంది, అక్కడ సుమారుగా 22 నిమిషాలు పుష్కరాంశ ప్రారంభం అవుతుంది చెప్పేసి మనకి పంచాంగాల్లో పట్టికలో ఉంటుంది. 22 నిమిషాలు అనేది నువ్వు చూస్తావు, ఎఫ్ఎంఎస్ మీద చూసేటప్పుడు అది 7వ భాగ పుష్కరాంశ, 7వ భాగం అక్కడ అంతవరకు చెప్పాడు. పుష్కరాంశ అంటే 7వ భాగం మీన లగ్నానికి. నేను మీన లగ్నం ఒకటి ఉదాహరణ చేసి వచ్చిన, మిగతా 12 లగ్నాలకి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ 4 గడియల ఒక విఘడియ అంటే సుమారుగా 1 గంట 36 నిమిషాలు చిల్లర, దాంట్లో 7వ భాగమే అన్నాడు. అందువల్ల ఆ భాగ 1 8 నిమిషాలు ఉంటుందని క్యాలిక్యులేట్ చేయగలిగితే మనం 8 నిమిషాలు పుష్కరాంశ ఉంటుందని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఆ 7వ భాగ స్టార్ట్ అయ్యే టైమే పుష్కరాంశ అనేసి చెప్పలా, 7వ భాగ ప్రారంభమయ్యేది మాత్రమే పుష్కరాంశ అని చెప్పలా. అది బాగా కీన్ అబ్జర్వేషన్ చేయాలి మీరు. ఒకవేళ ఆయన కనుక 7వ భాగ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ నిమిషమే ప్రారంభమయ్యే నిమిషంతో కోల్పు చేయాలి, తప్పు కదా. సెకండ్తో కూడా కోల్పు చేయాలి కదా, 8 నిమిషాలు నేను సెకండ్కి ప్రారంభమవుతుంది చెప్పాలి కదా. 8 నిమిషాలు సెకండ్కి దృష్టి పెట్టి కరెక్ట్గా ముహూర్తం చేసుకునేందుకు అవకాశం ఎంతైనా ఉంటుందా? అది పిచ్చి చేష్ట, మూర్ఖవాదం. అది ఎవరి వల్ల అవ్వదు, బ్రహ్మగారి వల్ల కూడా కాదు. ఎందుకంటే అది ఆ పుష్కరాంశ ప్రారంభమైన వెంటనే అదే శుభ సమయం అంటే ఆ శుభమని వెళ్ళిపోతుంది. కాదండి, ఆ నిమిషం అంతా శుభ సమయమే. నిమిషం నువ్వు ఎట్లా అమయం చేస్తావు? నీ ఇష్టమేనా? ఏదైనా గ్రంథకర్త చెప్పాడా? లేదే, గ్రంథకర్త చెప్పాడా నువ్వు ఆ నిమిషం ప్రారంభమైన నిమిషం అంతా కూడా శుభ సమయం అని చెప్పి చెప్పలేదే? 7వ భాగం పుష్కరాంశ అన్నాడు. లగ్న ప్రమాణాన్ని 30 భాగాలు చేయి, 8 నిమిషాలు ఇస్తే 8 నిమిషాలు పుష్కరాంశే. ఇప్పుడు ఒకవేళ మనకి బాగా పెద్ద లగ్నం వృశ్చిక లగ్నం, 5 గడియల 34 గడియలు వస్తుంది, అంటే 2 గంటల 12 నిమిషాలు వ్యవధి, దాన్ని 30 భాగాలు చేసుకోండి. 132 నిమిషాలు 134 నిమిషాలు 134 నిమిషాలని 31 భాగాలు ఇస్తే ఎంత వస్తుంది? 4.5 నిమిషం వస్తుంది. అంటే వృశ్చిక లగ్నంలో పుష్కరాంశ ప్రమాణం 4.5 నిమిషాలు. అతి చిన్న లగ్నం మీన లగ్నం, ఇక్కడ 1:37 గంట 37 నిమిషాలు అంటే 97 నిమిషాలు. ఇక్కడ 31 భాగాలు ఇచ్చు,
ఒక్కొక్క భాగకి 3 నిమిషాలు చివరి వస్తుంది, 3 నిమిషాల 15 సెకండ్లు వస్తుంది. కాబట్టి పుష్కరావు సైతే ఇక్కడ మమ్మల్ని తీసుకోవాలి, 3 నిమిషాల 15 సెకండ్లు ఇక్కడ మీనాన్ని తీసుకుంటున్నావు, అక్కడేమో 4.5 నిమిషాలు ఋషి గారిని తీసుకుంటున్నావు. ఈ మధ్యలో వేరియేషన్ అంటే పుష్కరావు సమయం 8 నిమిషాలు ఉంటుంది. ఆ భాగ ఒక్కొక్క లగ్నంలో పుష్కర భాగాలు చెప్పిన దాంట్లో ఏదైతే ఉందో దాన్ని భాగరించడం వచ్చిన దాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకోసమే ఇక్కడ చాలా ముండి వాదన కంటే కూడా ఎదుర్కొన్నా కనబడుతున్న గ్రంథం మీద ఒక తార్కిక పద్ధతిలో సబ్జెక్ట్తో కూడుకున్న పద్ధతిలో చాలా మంచి ఆలోచనతో సహృద్భావంతో కనుక వెళ్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకున్నా ఆయన భాగాలు చెప్పు చేశాడు, 21వ భాగానికి 14వ భాగానికి 7వ భాగానికి ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ భాగ అంటే లగ్న ప్రమాణాన్ని 30 భాగాలు చేస్తే ఆ భాగాంతా కూడా పుష్కరాంశే. ఇందాక మీకు మేన లగ్నానికి ఉదాహరణ చెప్పారు, మేన లగ్నాన్ని 30 భాగాలు చేయండి. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ ఊళ్ళో అయినా సరే ఎక్కడ మేన లగ్నం తీసుకున్నా సరే 30 భాగాలతో కంపేర్ చేసి అందులో 7వ భాగం మొత్తం కూడా పుష్కరాంశం తీసుకోవాలి. ఆ భాగ వ్యాప్తి సుమారుగా 3.5 నిమిషాలు ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి 7:21 రాశాడైనా ఈయన 7:21 రాశాడు, ఆయన 7:22 రాశాడు, ఏది కరెక్ట్ అనుకోవాలి తెలియట్లేదు అనే చర్చ అజ్ఞానంతో కూడుకున్న చర్చ అవుతున్నట్టే జ్ఞానంతో కూడుకున్న చర్చ మాత్రం కాదు. అది మాత్రం గమనించుకుంటారని భాషిస్తూ పుష్కరాంశ ప్రమాణాలను మీరు చక్కగా మీ ప్రాంతాలను విడిగా 30 భాగాలు పెట్టి ఆ గంటల నిమిషాలను మార్చుకోండి. 8 నిమిషాలు అయితే వస్తున్నాయో 8 నిమిషాలను పుష్కర ప్రమాణం మీద తీసుకుంటారని భాషిస్తూ స్వస్తి.